ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చాలా రేర్గా అరుదుగా వచ్చేటువంటిది ఏంటంటే మాస శివరాత్రి సోమవారం కలిసి రావటం అదృష్టం అందున శ్రావణ మాసంలో ఇది ఆఖరి సోమవారము ఇది కూడా అన్నమాట ప్రత్యేకత ఆ రోజున కనీసం ఏంటంటే శివుడికి ఏకరుద్రము అని అంటారు ఒక్క రుద్రమైనా సరే శివుడికి అభిషేకము అనేటువంటిది చేయించండి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చాలా మంచిది ఏకాదశి రుద్రాభిషేకం కుదరకపోతే మహాన్యాసంలో ఏకరుద్రం ఒక రుద్రమైనా సరే కనీసం చేయించండి ఒక రుద్రమైనా సరే ఏకాదశి కుదరకపోతే అంటే పదకొండు రుద్రాలు చేయకపోతే ఒక రుద్రమైనా సరే శివుడికి అభిషేకము అనేటువంటి చేయిస్తే శివుడు మనకేంటంటే యథార్థంగా ఆయుష్ ఐశ్వర్యము ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అందున ఆరు సోమవారం నాడు కలిసి వచ్చింది చక్కగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అనమాట శివుడికి అభిషేకము అనేటువంటి చేయటము చాలా చాలా మంచిది ఆ అభిషేకం అనేటువంటిది కూడా మీ శక్తి కొద్ది చేయండి పంచామృతాలే చేస్తారా ఆవు పాలతోటే చేస్తారా ఇది వీరైనంత వరకు మీ శక్తి కొద్ది శ్రద్ధగా కనుక అది చేస్తే డెఫినెట్గా ఏమవుతుందంటే చక్కని ఇంత మునుపు చెప్పినట్టుగా ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుషు కలుగుతుంది అభిషేకం అయిన తర్వాత చక్కగా ఆ తీర్థాన్ని కూడా ఇస్తారు ఆ తీర్థాన్ని తీసుకోవటం వలన ప్రస్తుతం మన అందరినీ కూడా పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా అనేటువంటిది కూడా దూరమైపోతుంది ఇది యథార్థం మీరు ఈ విధంగా కనుక మీరు ఆచరించి చూడండి స్వయంగా అన్నమాట మీకు మీరే ఈ అనుభవము అనేటువంటిది అనుభూతి అనేటువంటిది పొందగలుగుతారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి